అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా చూడొచ్చు. ఈ వీడియో మాత్రం ఎవ్వరూ స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే సాక్షాత్ మనం దేవతలు ఉండే లోకానికి వెళ్ళామా అనిపిస్తుంది. చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫీల్ కలిగి తీరుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. సో అంటే ఇందులో నేను చూపించేటువంటి విశేషాలు, చెప్పేటువంటి విశేషాలు మనకి ఇప్పుడు సంబంధించినవా కాదా అనేది పక్కన పెట్టేస్తే, ఒక అవగాహన కోసం, తెలుసుకోవడం కోసం, అసలు దేవతామూర్తుల ఆ రూపాలు చూసి ఖచ్చితంగా ఒక మంచి లోకంలోకి వెళ్ళాలి, ఒక మంచి భావనలోకి వెళ్ళాలి అని అనిపించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా తంజావూరు పెయింటింగ్స్ అంటారన్నమాట. అంటే మనం ఇంట్లో పెట్టుకునేటువంటి దేవతామూర్తుల ఫోటోలు ఉంటాయి కదా, వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మామూలుగా మనం ఇంట్లో పెట్టుకునే దేవతామూర్తులు ప్రింటౌట్లు తీసుకుంటాము, వాటికి ఫ్రేమ్ కడుతూ ఉంటారు. ఆ ప్రింటౌట్లు కూడా ఎక్కడో ఎప్పుడో వేసినవి అలా ప్రింట్ల వైజ్గా వస్తూ వాటిని గూగుల్లో తీసుకోవడము, మనం ప్రింట్స్ తీసుకోవడం చేస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్నవి స్వహస్తాలతో, అంటే చేతులతో పెయింట్ అనేది వేసి దానిపైన 92.4 గోల్డ్ ఫాయిల్ అనేది పెడతారంటే, స్వచ్ఛమైనటువంటి బంగారం రేకులు అనేవి పెట్టి ఒరిస్సాకి కొన్ని, మన దేశంలో అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని స్టోన్ వర్క్స్తో చేసేటువంటి అద్భుతమైనటువంటి దేవతా పటాలన్నమాట. ఇవి ఈ పటాల తాలూకా ప్రత్యేకత అండి. చాలా చాలా వీటిని తంజావూరు పెయింటింగ్స్ అంటారు. అంటే చేతులతో వేస్తారు, చేతులతోనే మొత్తం ఇదంతా వర్క్ జరుగుతుంది. ఒక్కొక్క పెయింట్ తయారవ్వడానికి కూడా చాలా సమయం పడుతుందండి, ఇంత అద్భుతంగా తయారు చేస్తారు కళాకారులు. అందుకే సాక్షాత్ మనకి ఓ లక్ష్మీదేవి అన్నా, త్రిమూర్తులన్నా, దత్తాత్రేయుడన్నా, దుర్గమ్మన్నా, పరమేశ్వరుడన్నా, వీళ్ళ ముఖాలు ఇలాగే ఉంటాయన్నమాట దేవతాలోకంలో అని అనిపించేట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ఈ పటాలని తంజావూరు పెయింటింగ్స్ అంటారు. ఇవి మన హైదరాబాద్లో చాలా తక్కువగా ఉన్నాయండి. ఎవరైనా ఇవి తీసుకోవాలన్నా ఆర్డర్ ఇస్తే గనక కొన్ని నెలల పాటు, అది కూడా మనం కోరుకున్నట్టు వస్తాయా లేదా అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. సో అలా ఒక క్వాలిటీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతంగా తీర్చిదిద్దుతూ అందరికీ అందుబాటులోకి తంజావూరు పెయింటింగ్స్ వచ్చేలా చేస్తున్నటువంటి అతి కొద్ది సప్లయర్స్లో, అంటే అతి కొద్ది షాప్స్లో మనం తీసుకుంటే శ్రీశ్రీ పరిణయాన్ని హైదరాబాద్లో మియాపూర్ దగ్గర ఉంటుందన్నమాట ఈ షాప్ అనేది. వీళ్ళు చాలా ఇంట్రెస్ట్తో, ముఖ్యంగా ఈ షాప్ యజమాని అయినటువంటి సందీప్ గారు ఎంతో ఇంట్రెస్ట్తో వీటిని తీర్చిదిద్దేలాగా చూసి దగ్గరుండి ఆయనే స్వయంగా కొంతమందితో టైఅప్ అయి వీటిని తీర్చిదిద్దుతూ, అంటే కస్టమర్ ఎలా కోరుకుంటే వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా. ఎందుకంటే ఇప్పుడు మనకు వస్తున్నది గృహప్రవేశాల సీజన్, పెళ్ళిళ్ళ సీజన్, పెళ్ళిలో అమ్మాయితో పంపించాలి అనుకుంటారు, లేదా కొత్తగా కాపురం పెట్టేటప్పుడు ఇంట్లో పూజా మందిరానికి లేదా గృహప్రవేశం చేసేటప్పుడు కొన్నేళ్ల పాటు దేవతామూర్తుల విగ్రహాలు కావచ్చు, దేవతామూర్తుల పటాలు కావచ్చు పర్మనెంట్గా మన ఇంట్లో ఉంటే బాగున్ను అనిపిస్తుంది. దేవతల విషయానికి వచ్చేసరికి అండి, మీకు తెలుసుగా పటాలు అనేసరికి మనం ఎప్పుడూ కూడా వాటితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. ఒకవేళ దానికి ఏమన్నా డ్యామేజ్ జరిగి, అనుకోనటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగి వాటికి ఏమన్నా జరిగినప్పుడు లేదా మార్చాల్సి వచ్చినప్పుడు ఆ అనుబంధం ఇంకా ఉండదు అని తెలిసినప్పుడు చాలా బాధపడతాం కదా. అందుకే ఎక్కువ మంది సొంతిల్లు అనగానే అందరూ దేవతలు ఒక పటంలో వచ్చేసేలా అయినా, లేదా కొంతమంది మనం ఎవరమైతే శివపార్వతులు అనుకుంటాం, లక్ష్మీదేవి ఉండాలనుకుంటాం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అనుకుంటాం, లలితం అనుకుంటాం, ఇలా మన పూజా మందిరం డిజైన్ను బట్టి ఈ దేవతామూర్తులు ఉండాలి అని ఖచ్చితంగా అనుకునేవాళ్ళు కనీసంలో కనీసం 50 ఏళ్ళు, నేను చెప్పేది 50 ఏళ్ళు అండి, ఇవి వందల సంవత్సరాలు చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయన్నమాట. ఇది ఈ పెయింటింగ్స్ తాలూకా ప్రత్యేకత అండి. స్వచ్ఛమైనటువంటి బంగారంతో చేసేటువంటి రేకులతో కూడి చేతులతో పెయింట్ చేసేటువంటి పటాలన్నమాట. అయితే మరి అంత కాస్ట్ ఉంటాయేమో, బంగారం అంటున్నారు మీరు, సంతోషం అండ్ డౌట్ ఉంటుంది కదా. ఇవన్నీ మీకు క్లియర్ చేస్తూ ఒక్కొక్క దేవతామూర్తి పటాన్ని క్లియర్గా మీకు చూపిస్తూ, నాకు తెలిసి ఇంత క్లియర్గా ప్రతి పటాన్ని చూపిస్తూ ఎక్కడ వీడియోస్ లేవండి. మీరు ఫస్ట్ ఆస్వాదించాలి, చూడాలి. మనం ఎప్పుడైనా అనుకోవడం, ప్లాన్ చేయడం అనేది డిఫరెంట్, ఒక అవగాహన రావడం అనేది వేరే అన్నమాట. సో మీకు అవగాహన కోసం కావచ్చు, కొనుక్కోవాలి అనుకునే వాళ్ళ కోసం కావచ్చు ఈ వీడియో అందిస్తున్నాను.
చివరి వరకు చూడండి. అండ్ ఈ షాప్ యజమాని సందీప్ గారిని అడిగి, అంటే ఒక మీరు చూసేటువంటి వ్యూయర్గా, కొనేటువంటి ఒక కస్టమర్గా చాలా డౌట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఆయన్ని అడిగి నేను నివృత్తి చేసుకున్నాను. లాస్ట్ వరకు చూస్తే మధ్యలో కూడా డిస్కషన్ ఉంది, స్టార్టింగ్లో కూడా ఆయనతో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. సో అవన్నీ కూడా తెలుసుకోండి. దేవతామూర్తుల పటాలు ఎంత బాగుంటాయి, అసలు చేతులతో ఇంత అద్భుతంగా వేశారు అంటే ఆ కళ్ళను మెచ్చుకోవడం కోసమైనా. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరు దేవతామూర్తులు అక్కడ ఉన్నవి షూట్ చేశాను, మీరు చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. చూసిన తర్వాత మీకేవి నచ్చాయి అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సరే, సందీప్ గారితో మాట్లాడుతున్నాను. సో వారితో అన్ని వివరాలు పంచుకోవడం జరిగింది, వినేసేయండి. లాస్ట్ హలో అండి, చాలా రోజుల తర్వాత మీ షాప్ కి. యాక్చువల్లీ నేను బొమ్మల కొలు అప్పుడు అప్పుడు మీరు అందుబాటులో లేరు, మళ్ళీ ఇప్పుడే రావడము. సో చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పటి నుంచో తంజావూరు పెయింటింగ్స్ తీయాలని నాకు కోరిక అండి. ఓకే అండి. సో ఈసారి వచ్చాను. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే న్యూ స్టాక్ వచ్చిందండి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు గృహ ప్రవేశం సీజన్ ఉంది కాబట్టి ప్రీవియస్ గా చాలా ఆర్డర్స్ ఇచ్చారండి, ఆ స్టాక్ అంతా ఇప్పుడు వచ్చింది. మీరు చూస్తున్న మాక్సిమం కూడా ఆన్ ఆర్డర్ బేసే చేయించినవండి. ఇది మనకి మేకింగ్ వచ్చేసి మినిమం 1 మంత్ నుంచి 45 డేస్ తీసుకుంటాం అండి. ప్రీవియస్ ఇట్ వాస్ 15 డేస్ ఓన్లీ, బట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ బట్టి టైం ఇంక్రీజ్ చేసామండి. సో రైట్ నౌ వీఆర్ టేకింగ్ ఫిబ్రవరి ఆర్డర్స్ అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నామండి. ఫెబ్ మార్చ్, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇయర్ చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయండి. ఫెబ్ నుంచి డిసెంబర్ వరకు కూడా కంటిన్యూగా ముహూర్తాలు ఉన్నాయి. సో అవి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నామండి. అంటే ఎంత టైం పడుతుందండి ఒకసారి మనం ఆర్డర్ చేసుకుంటే, ఎన్ని రోజులు పడుతుంది మేడం? ఇది మనకి పెయింటింగ్ వచ్చేసి ఒక పెయింటింగ్ చేయడానికి మినిమం 1 వీక్ పడుతుందండి. ద రీజన్ బిహైండ్ ఫస్ట్ మనం డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్నాక మగ్ వర్క్, స్టోన్ లేయింగ్, నెక్స్ట్ ఇదంతా గోల్డ్ ఫాయిలింగ్ వర్క్ అండి. ఇది 2 స్టేజెస్ అండి. ఫస్ట్ ఏదైతే డ్రా అండ్ మగ్ వర్క్ 1 స్టేజ్, నెక్స్ట్ గోల్డ్ ఫాయిలింగ్ 2nd స్టేజ్, ఫైనల్ స్టేజ్ వచ్చేసి పెయింటింగ్ అండి. దాని తర్వాత ఇదంతా గోల్డ్ అండి. యా, ఇదంతా 22 క్యారెట్స్ గోల్డ్ అండి. ఇవి స్టోన్స్ కూడా జైపూర్ స్టోన్స్ అండి. స్టోన్స్ కూడా వస్తాయండి. ఇందులో కస్టమైజేషన్ ఉంటుందా అంటే? యా, కస్టమైజేషన్ ఉంటుందండి. ఇంట్లో పెద్దవాళ్ళ పోర్ట్రైట్స్ తీసుకొచ్చినా సేమ్ అవి కూడా చేస్తామండి. ఓ అవునా, ఏమన్నా పెయింటింగ్స్ కావాలి మనకు నచ్చినవి కూడా అలా మనం కస్టమైజేషన్ కి అయితే ఎంత టైం పడుతుంది? అది దానికైనా అంతేనండి, సేమ్ టైం పడుతుంది. బట్ కస్టమైజేషన్ ఏదున్నా 16x20 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు తంజావూరు పెయింటింగ్స్ హైదరాబాద్లో నాకు తెలిసి మీ చాలా తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే ఉన్న దాంట్లో కూడా మెయిన్ దేవుడి ఫొటోసే మనం ఫేస్ కలర్ గురించి పెట్టుకుంటాం. దీంట్లో కూడా ప్రొఫెషనల్ పెయింటింగ్స్ ఉన్నాయి, నార్మల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ పెయింటింగ్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. సో మీకు ఆ డిఫరెన్స్ కూడా నేను చూపిస్తానండి. ఫ్రమ్ పాస్ట్ 6.5 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి నేను పెయింటింగ్స్ అమ్ముతున్నానండి. అప్పుడు నా దగ్గర ఓన్లీ 2-3 ఆర్టిస్టులు ఉండేవారండి. మాక్సిమం ఇంకో పెద్ద ఆర్టిస్ట్తో కలిపి 4 మెంబర్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు అది 20+ ఆర్టిస్టులు అయ్యారండి. సో వాళ్ళంతా కూడా ఫ్రమ్ పాస్ట్ మినిమం 15 ఇయర్స్ నుంచి 30-35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు ఉన్నారు. సో దాని గురించి నేను అవుట్పుట్ కూడా నీట్గా వస్తుంది, దాని గురించి నేను ఆర్డర్స్ తీసుకుంటున్నానండి. పెయింటింగ్స్ అన్ని చూసినప్పుడు క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి. మామూలుగా నేను కొన్ని ఎగ్జిబిషన్స్ లో కొన్ని చోట వెళ్ళినప్పుడు అండ్ మీ దగ్గర ఉన్న పెయింటింగ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది సందీప్ గారు. ఏంటి, ఏమన్నా స్పెషల్ గా చేపిస్తారా మీరు? స్పెషల్ గా అంటే ఇది ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు సపోజ్ వీళ్ళు నాకు పెయింటింగ్ స్టేజ్ లోనే ఫొటోస్ పంపిస్తారు. సో ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా నేను అక్కడే చెప్తాను, నాకు కళ్ళు నచ్చలేదు, బొట్టు మార్చండి అని. సో ఎక్కడ కాంప్రమైజ్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి. సేమ్ ఇదే లలిత, నిన్న కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకున్నామండి. వాళ్ళకి ఇక్కడ శివ బ్లూ కలర్లో రావాలన్నారు, విష్ణుమూర్తి బ్లూ కలర్లో రావాలన్నారు, అమ్మవారి సారీ రెడ్ కలర్ బ్రైట్ కలర్లో రావాలన్నారండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా మార్చారు, వాళ్ళ కాంబినేషన్ ఫ్లవర్స్ వేరే కావాలన్నారు. అమ్మవారి చేతులు పట్టుకునే ఈ ఫ్లవర్ పుష్పగుచ్చం ఉంది కదండి, ఇది కూడా సెపరేట్ కలర్స్లో కావాలన్నారు. సో ఇలా మోడిఫికేషన్స్ అండి. ఇక్కడ పైన అంబ్రెల్లా ఉంది కదండి, ఇక్కడ బ్యాక్ ఇక్కడ రెడ్ వచ్చింది కాబట్టి లోపల కూడా రెడ్ కలర్ మ్యాచ్ చేయమన్నారు. సో ఇలా మోడిఫికేషన్స్ చెప్తూ ఉంటారండి. ఇక్కడ కూడా చేసిస్తామండి. ఇక్కడ కూడా శ్రీచక్రం చూసారంటే ఇది పర్ఫెక్ట్ శ్రీచక్రం ఉంటుందండి.
సో ఇంకా డెలివరీ ప్రాసెస్ అది ఏంటి, ఆల్ ఓవర్ వరల్డ్ ఉందా, ఆల్ ఓవర్ ఇండియా ఉందా, ఇట్లా ఇవి చాలా సేఫ్ గా తీసుకెళ్ళాలి ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ అండి. ఇది మేము ఆల్ ఓవర్ వరల్డ్ షిప్పింగ్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ వరల్డ్ షిప్పింగ్ ఎలా చేస్తున్నాం అంటే వుడెన్ బాక్స్ ప్యాకింగ్ లో చేస్తున్నాం అండి. సపోజ్ ఈ బాలాజీ ఉందండి, ఈ బాలాజీ 2 ft by 3 ft. ఓకే, ఇది మనకి కావాలంటే లోకల్లో అయితే ఇక్కడ విదిన్ హైదరాబాద్ అయితే మేమే డెలివరీ ఇస్తున్నామండి. బట్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ అంటే ఇది బాక్స్ ప్యాకింగ్లో వెళ్తుంది మేడం. ఇది రీసెంట్గా పంపించామండి. దీని కాస్ట్ వచ్చేసి 95,000, షిప్పింగ్ వచ్చేసి 40,000 అయిందండి. యాక్చువల్లీ సందీప్ గారు, ఈ తంజావూరు పెయింటింగ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి కదా, ఎందుకండి మెయిన్ రీజన్ ఎక్స్పెన్సివ్ ఎందుకు ఉంటాయి అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారా ఎక్స్పెన్స్ని కూడా? చాలామంది ఈ పెయింటింగ్స్ తీసుకుంటున్నారండి, బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్ అండి మెయిన్. సో దాని వాల్యూ తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం తీసుకుంటున్నారండి. దీంట్లో వాటి స్టోన్స్ కూడా జైపూర్ స్టోన్స్ అండి, ఇక్కడ ఉన్న స్టోన్ లేయింగ్ అంతా జైపూర్ స్టోన్స్. ఎప్పటికి ఇలాగే ఉంటది కదా? ఎప్పటికి ఇలాగే ఉంటదండి. మేము 35 ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నామండి. మా స్టోర్ సర్టిఫికేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ తంజావూరు పెయింటింగ్స్ కి. సో మీరు ఒక్కసారి ఇది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే కన్నా ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ అండి. యా, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ కాబట్టి నన్ను అడిగితే కనుక నా ప్రోడక్ట్ గురించి నేను గొప్పగానే చెప్తానండి, బికాజ్ నాకు నచ్చితేనే నేను స్టోర్ వరకు తీసుకొస్తాను. సో ఎవరైనా అబ్రాడ్లో ఉన్నా, వేరే స్టేట్లో ఉన్నా, వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు హైదరాబాద్లో ఉండే ఉంటారండి. సో వాళ్ళకి వీళ్ళున్న టైంలో ఒకసారి వాళ్ళ డిసిషన్ కూడా తీసుకోవడం బెస్ట్ అండి, ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా వాళ్ళు లేని పక్షంలో వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చండి. మా స్టోరు ఇక్కడ ఉంది, నెక్స్ట్ దిల్సుఖ్ నగర్లో కూడా ఉందండి. సో మనం చూద్దాము, ఒక్కొక్క పెయింటింగ్ని నేను చూపిస్తూ వెళ్తాను ఎంత బాగున్నాయి అనేది. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వారిది. ఇవన్నీ సైజెస్ ఉన్నాయండి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మనకి ఏ సైజు కావాలంటే అది ప్రెజెంట్ ఇప్పుడు గృహప్రవేశాలు అండ్ నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజను, ఇంటికి పంపిస్తూ ఉంటారు కదా అమ్మాయితో పాటు పటాలు పంపిస్తారు, అండ్ మెయిన్లీ గృహప్రవేశం సీజన్ అండి. ఇప్పుడు అందరూ కూడా ఇంకా పర్మనెంట్గా మన పూజా మందిరంలో కావాలి అంటే కనుక అందరూ ఖచ్చితంగా తాంజావూరు పెయింటింగ్స్నే ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఉన్నంతలో ఇంకా పూజా మందిరం అనగానే ఇల్లు అనగానే అందరూ ముందుగా చక్కగా ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఇలా మంచి పెయింటింగ్స్తో కళ్ళ ఉట్టిపడేటువంటి దేవతామూర్తులతో ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. చూడండి లక్ష్మీదేవి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అమ్మవారు ఎంత బాగున్నారు మొహంలోంచి కళ్ళ ఉట్టిపడుతూ. సో సందీప్ గారు చెప్పారు కదా, ఎక్కడ నేను క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వను, ఫేస్లో నవ్వు కావచ్చు, ఆ ఫేస్లో ప్రతీది మనము పర్ఫెక్ట్గా ఉంటేనే నేను యాక్సెప్ట్ చేస్తానండి అని చెప్పి చెప్పారు. సో అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుందండి. యాక్చువల్లీ తంజావూరు పెయింటింగ్స్ అంటేనే అద్భుతం. ఆ పైన ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది చూడండి, ఇదంతా కూడా ప్యూర్ గోల్డ్ చూడండి. ఒక్కొక్కటి ఒక్కో కళాఖండంలాగా ఉంది. అసలు లలిత అమ్మవారు ఇందాక గోల్డ్లో చూసాం కదా మనం, ఇది రెడ్ కలర్ శారీతో, ఆకుపచ్చ రంగు శారీ రెడ్ కలర్ శారీతో చాలామంది ప్రిఫర్ చేస్తారు. సరస్వతి అమ్మ ఎంత బాగున్నారో చూడండి, అసలు గంధం రంగు చీరలో. అక్కడ ప్రైజెస్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు, అది ఎంత కాస్ట్ ఉంటుంది అనేది. ఇక త్రిమూర్తులు ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఎవరికి వాళ్ళకి కలువలు కలర్స్ కానీ వాళ్ళ ముఖ కవళికలు కానీ అసలు మాటల్లో చెప్పలేమండి. కొన్నిటిని మనము చూసి ఆస్వాదించడము తప్ప మనం మాటల్లో చెప్పడం చాలా కష్టమవుతుంది. అలాంటివే తాంజావూరు పెయింటింగ్స్ అండి. ఎందుకు వీటికి ఇంత క్రేజ్ ఉంటుంది అంటే ఇదే కారణం. సాక్షాత్తు దేవతామూర్తి వచ్చి మన ఎదురుగా నిలబడ్డారా, దేవతలంటే ఇలాగే ఉంటారేమో అని అనిపిస్తుంది. శివయ్య మొహంలోని నవ్వు చూసారా, ముగ్గురి మొహాల్లో నవ్వులు. అండ్ బ్రహ్మదేవుడిది ఇంకా ఫేసెస్ నార్మల్గా మనం ఫొటోస్లో చూస్తే మనకు అలా అనిపించదు కదా. సో చూడండి ఇక్కడ మిగతా ముఖాల్లో కూడా నవ్వు తీసుకొచ్చారు. ఇక దుర్గమ్మ పులి మీద ప్రశాంతంగా ఉన్నటువంటి అమ్మవారి రూపం ఇది. మనకి చాలా సందర్భాల్లో నేను చెప్పాను కదా దుర్గమ్మ ఫొటోస్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అనేది, పులి మీద ప్రశాంతంగా ఉన్నటువంటి అమ్మ ఫొటోస్ ఇంట్లో పెట్టుకుంటే మంచిదన్నమాట. అలాగే శ్రీరామచంద్రమూర్తి స్వామివారు, ఆ పక్కన బ్రహ్మదేవుడు, వెనకాల పరమశివుడు, గణపతి, ఆంజనేయుడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, ఎంత బాగుందో చూసారా ఈ పెయింటింగ్. అసలు
సకల దేవతలు ఒక్క ఇమేజ్లో ఇమిడిపోయినట్టుగా. ఇంత బాగుందో చూడండి. పరమశివుడు, శివపరివార కుటుంబం అంతా అక్కడ ఉంది. మళ్ళీ గణపతి, అలాగే లలితమ్మ, కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వర స్వామివారు కళ్ళు తెరిచి చక్కగా చూస్తూ ఎంత బాగుందో చూడండి. అసలు మకర తోరణం, అలాగే లక్ష్మీ నారసింహుడు ప్రశాంత వదనంతో సూపర్బ్ కదా. సరస్వతి అమ్మ, కనకదుర్గమ్మ, అలాగే లక్ష్మీ అమ్మవారు నిలబడి ఉన్నటువంటి ఫోటో. చాలామంది నిలబడి ఉండే దాంట్లో డౌట్లు పడతారు. లక్ష్మీదేవి మన ఇంటికి రావడం ముఖ్యం అండి, నిలబడి ఉంటుందా కూర్చొని ఉంటుందా కాదు. ఆవిడ చంచల, మనం నిలుపుకునేటువంటి విధానం బట్టి ఉంటుంది అంతే. చూడండి ఎంత బాగుందో అమ్మ, నిలబడి ఉండేది కూర్చొని ఉండేది అట్లా ఏం లేదండి. అమ్మవారు ఇంత అద్భుతంగా ఉండేటువంటి రూపం, మన మనసుకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. అసలు ఇది చాలా అరుదుగా కనిపించేటువంటిదండి. మీకు తెలుసో లేదో చాలా ఓల్డ్ అండి ఇది ఇమేజ్. అమ్మవారు ఇలా గజరాజులు ఇద్దరు ఉండి ఘీంకరిస్తూ ఉంటే కలువు పువ్వు మీద నిలబడి ఉండేటువంటిది చాలా పురాతనమైనటువంటిది. ఇది చాలా విశేషమైనటువంటి రూపం అండి అమ్మవారిది, సత్యనారాయణ స్వామివారు. ఎంత అద్భుతంగా ఉందో అండి నిజంగా. మీకు ఇమేజెస్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బయట అయితే చూసే కొద్దీ చూడాలి అనిపించేలా ఉన్నాయండి. అలాగే అలిమేలు మంగమ్మ స్వామివారు, అమ్మ చూసారా ఎంత బాగా చూస్తోందో మన వైపు. గమనించారా మీరు ఎంత చక్కగా చూస్తోందో. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది ఇలా బంగారు బిందెలోంచి కాసులు పడుతున్నట్టుగా ఇమేజ్ కావాలి అనుకుంటారు చాలామంది. సో అలా తాంజావూరు పెయింటింగ్లో అరుదుగా అండి దొరకడం అనేది. చూసారా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ కనిపించేవన్నీ కొంచెం స్మాల్ సైజులో ప్రిఫర్ చేసేవాళ్ళకి, పెద్ద పెద్దవి పెట్టుకోలేము అనుకునేవాళ్ళు. చిన్న సైజులో ఎక్కువ దేవతామూర్తులు అందరూ, శ్రీరామచంద్రమూర్తి, దత్తాత్రేయుల వారు, గణపతి, అలా చిన్న సైజులో కావాలి అనుకునే వాళ్ళ కోసం చిన్న ఫ్రేమ్లు అన్నమాట. ఇదిగో శ్రీరామచంద్రమూర్తిది డిఫరెంట్ అండి. దక్షిణామూర్తి వారు చూసారా, దక్షిణామూర్తిది మామూలుగా అయితే మొత్తం నలుగురు బ్రహ్మపుత్రులు కూర్చొని ఉన్నది చూస్తూ ఉంటాం. స్వామివారి ప్రశాంత వదనంతో ఉన్నటువంటి ఈ రూపం ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. పైన లీవ్స్ అయినా, అలాగే శివ పరివారం. సాయినాథుడు, బాబా భక్తులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే ఎంత బాగుందో చూసారా. అసలు ఇది ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అలివేలు మంగమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మ అనగానే మనకు మనసులో ఒక ఫిక్స్డ్ రూపం ఉండిపోతుంది కదా. కానీ ఇక్కడ కనిపించే రూపాన్ని చూసిన తర్వాత ఎవరైనా కూడా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. చూడండి ఎంత బాగుందో అమ్మ. మీకు ఏ ఇమేజ్ బాగా నచ్చింది, మీకు ఏ దేవతామూర్తి ఫొటోస్ బాగా నచ్చాయి, అన్నీ నచ్చాయా తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇదిగో స్వామివారు, అసలు ఇలా ఉంటే గనక ఇంకా మన చూపు ఎప్పుడు ఆ పక్కకు తిరిగినా ఈ పక్కకు తిరిగినా దేవతామూర్తుల మీదే ఉంటుందండి. అందుకేనేమో తాంజావూరు పెయింటింగ్స్ అనగానే ఇంత స్పెషల్ అంటారు. అన్నీ మనం దేవతామూర్తుల ఫొటోస్ వేరు, తాంజావూరు పెయింటింగ్స్ అనగానే ఖచ్చితంగా ముఖంలో ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. గణపతి, కుమారస్వామి ఎంత ముద్దుగా ఉన్నారు, ఇద్దరూ కలిసి నెమల మీద వెళ్తున్నారు. సో ఈ మధ్య కాలంలో ఇలా డిఫరెంట్గా రావడం కూడా, ఇది న్యూ అరైవల్ అండి. ఎంత బాగుందో చూడండి. మనం హాల్లో కావచ్చు, లివింగ్ రూమ్లో అలా పెట్టుకుంటే సూపర్బ్గా ఉంటుంది.
చాలా బాగుంది. యాంటిక్ కి దీనికి ఏంటంటే డిఫరెన్స్? యాంటిక్ అంటే ఇది రెగ్యులర్ పెయింటింగ్, దానిపైనే వర్క్ చేస్తారండి. చూడడానికి ఒక 100 ఇయర్స్, 150 ఇయర్స్ బ్యాక్ ఫోటోస్ లో ఉంటాయి. అంటే కొంతమంది ఏదైనా పాత ఇళ్ళు ఉన్నాయనుకోండి, మాకు యాంటిక్ ఫినిషింగ్ లో ఫోటోస్ కావాలి అంటుంటారు. ఇది కూడా మీరు ఏదో డిఫరెన్స్ చెప్పారు సందీప్ గారు, ఇదేంటండి? ఇది సెమీ ఎంబోజ్ అండి. సెమీ ఎంబోజ్, యా. ఇక్కడ మకర తోరణం, కిరీటం, శంఖు చక్రం ఇవన్నీ కొంచెం ముందుకు వచ్చి ఉంటాయండి స్వామి గారితో. ఇది మనకి ఫ్లాట్ వర్క్ అండి. సేమ్ దీంట్లోనే ఫుల్ ఎంబోజ్ కూడా ఉంది. ఫుల్ ఎంబోజ్ అంటే మనకి విగ్రహం తెచ్చి పెట్టినట్టు ఉంటుంది. అదే అదే, ఫ్రేమ్ ఉంది కానీ మొత్తం విగ్రహం తెచ్చి పెట్టినట్టే ఉంటుంది. అవును, కరెక్ట్ మీరు చెప్పింది. చాలా రేర్ పీస్. అవునా? చాలా రేర్ పీస్ అంటండి ఇది. చూడండి, రాములు వారు, సీతమ్మ ఏమన్నారు, ఎక్కడ ఎక్కడ పీస్ అన్నారు, ఎక్కడ సీతమ్మ? ఇండోనేషియా రామా సీత. ఇండోనేషియా రామా సీత అంటండి, తారాదేవి అంటే. మా రామయ్య తండ్రిని ఇలా డిఫరెంట్ గా చూడడం బాగుందండి. సందీప్ గారు, ఇప్పుడు పూజా మందిరంలో అనుకోకుండా కొంతమందికి కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, అంటే బర్నింగ్ జరగడం కానీ, లేదా అనుకోకుండా చేతిలోంచి ఆ పటం అనేది జారిపోవడం కానీ ఇలా జరుగుతాయి కదా, అప్పుడు వీటికి ఏమన్నా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కానీ, వీటికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యా, తప్పకుండా అండి. గ్లాస్ అన్నది బ్రేక్ అవుతుందండి, అది చేంజ్ చేసి ఇవ్వచ్చండి. పెయింటింగ్ ఏం కాదండి. అలా అయితే పర్వాలేదు, గ్లాస్ వెంటనే చేంజ్ చేసుకోవచ్చు అండి. యా, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ తాంజోర్ పెయింటింగ్స్ ఒకసారి మా స్టోర్ విజిట్ చేయండి. దీంట్లో మీకు కలర్ కాంబినేషన్ శారీస్ కానీ ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా, లేకపోతే మీ ఇంటి దేవుళ్ళు ఎవరైనా ఉన్నా సేమ్ అలాగే పెయింటింగ్స్ కూడా చేసిస్తామండి. యా, ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, తాంజావూరు పెయింటింగ్స్ అన్నీ. అసలు యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో కోరిక అండి, తాంజావూరు పెయింటింగ్స్ అన్నీ కూడా చూపించాలి, నేను చూడాలి అని. ఇంతమంది దేవుళ్ళను యాక్చువల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఒకసారి చూశానండి, బట్ ఇంత కలెక్షన్ చూడలేదు. ఇప్పుడు నేను చూపించిన వీడియోలో అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి. అంటే ఈ మధ్యకాలంలో జనాల అభిరుచికి తగ్గట్లుగా పెయింటర్స్ డిజైన్ చేసినటువంటి లేటెస్ట్ మోడల్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా గృహప్రవేశం కోసం కావచ్చు, లేదా మీ ఇంట్లో దేవతామూర్తి కొనుక్కుంటే బాగుంటుంది, పర్మనెంట్గా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి ఈ స్టోర్ని విజిట్ చేయండి. నేనైతే మాత్రం చాలా మంచి ఫీల్తో ఇంటికి వెళ్తున్నాను. సో మీరు కూడా వచ్చి చక్కని ఫీల్తో మీకు నచ్చిన దేవతామూర్తిని తీసుకొని వెళ్తారు అని అనుకుంటూ, సో వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ మీ ఫ్రెండ్స్కి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.